ఈరోజు ఉప్పల్, రామంతపూర్, అదేవిధంగా పక్కల నాగోల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ శిల్పారామం అనేది మనం ఓపెన్ చేస్తున్నందుకు నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం పట్ల మాకు పూర్తి అవగాహన కూడా ఉంది. కుటుంబంతో సహా ఎక్కడైనా వెళ్దామన్నా కూడా, కూర్చుందామన్నా కూడా సరైనటువంటి వసతులు లేవు. పిల్లలతో ఎక్కడైనా వెళ్దామన్నా కూడా వెళ్తే అక్కడ శిల్పారామం అవ్వాలి, లేదంటే ట్యాంక్ మండుకోవాలి. సిటీకి పోవాల్సిందే కానీ దగ్గర ప్రాంతాల్లో పోయి చూద్దామన్నా కూడా మన పక్కల్నే ఎంతో భూములు ఉన్నా కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఉపయోగించుకోలేదు. మరి గత సంవత్సరం కేటీఆర్ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు, పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు ఈ ప్రాంత నాయకులు అడగగానే వెంటనే స్థలాన్ని సేకరించి, స్థలాన్ని కేటాయించి, మరి నిధులు ఇచ్చి, అధికారులకు తొందరలోనే ఇది కంప్లీట్ చేయండి అని ఆదేశాలు ఇచ్చి, మరి దాని ప్రకారం ఈరోజు అనుకున్న సమయంలో కంప్లీట్ చేసుకొని అందుబాటులో తెచ్చినందుకు ముఖ్యంగా కిషన్ రావు గారికి, మిగతా వారందరికీ కూడా పేరు పెట్టిన వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి కిషన్ రావు గారు శిల్పారామం పుట్టినప్పటి నుంచి అసలు స్టార్ట్ చేసింది వారు నాకు తెలుసు. అప్పటి నుంచి ఆరు నిమిషాలు కృషి చేసి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. మరి పనిచేసిన అధికారులకు ఎంత గుర్తింపు ఉంటుందని చెప్పడానికి మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక కిషన్ రావు గారే ఉదాహరణ. ఆ రోజు ఆ శిల్పారామం కష్టపడ్డందుకే ఈరోజు ఈ దేశంలోనే గర్వించదగ్గటువంటి యాదాద్రి ఈరోజు ఆలయాన్ని కడుతున్నాం. ఆ ఆలయానికి కూడా ప్రధానమైనటువంటి అన్ని కార్యక్రమాలను ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉండి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కిషన్ రావు గారికి ఇవ్వడం అనేది అది ఒక ఉదాహరణ. 1100 సంవత్సరాల క్రితం కాకతీయుల కాలం నాడు ఆ రోజు కృష్ణశిలలచే దేవాలయం నిర్మించిండు. 1100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణలో దేశంలో ఎవరు చేయనటువంటిది, దాదాపు 1800 కోట్లు కేటాయించి ఇప్పటికే దాదాపు 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక సిమెంటు, ఇసుక అనేది లేకుండా కేవలం శిలలపైనే దేవాలయాన్ని నిర్మించి యాదాద్రి దేవుడు 70 సంవత్సరాల్లో కనీసం 10 లక్షలు కూడా కేటాయించలేదు. ఏ దేవాలయానికి ఉన్న దేవాలయ భూములు మింగిన కానీ కనీసం ఈ దేవాలయాలు నిర్మించాలని చెప్పి ఇంత జ్ఞానం కూడా లేకుండా అంధకరంతం చేసినటువంటి పరిస్థితులలో మరి దాదాపు 1800 కోట్లు కేటాయించి ఇలాంటి అధికారికి అక్కడ బాధ్యతలు చేపట్టి ఈ తెలంగాణ సంస్కృతి అర్థం నిలబడేలా అక్కడ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్వహించడం జరిగింది. మరి వీరి ఆధ్వర్యంలో అక్కడ కూడా బ్రహ్మాండంగా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి, మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. శిల్పారామం అంటే అందరూ ఏదో సరదాగా వచ్చిపోతున్నామని కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి 91% బడుగు బలహీన వర్గాల చేతి వృత్తి కులవృత్తుల వాళ్లకు బాసటగా నిలవడానికి అన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క వృత్తి అక్కడ ఉండేటట్లు, ప్రతి ఒక్క వృత్తిదారుడికి అక్కడ ఉపాధికి అవకాశం కలిగించేటట్లు కల్పించడమే శిల్పారామం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఉన్నటువంటి 55 స్టాళ్లలో ఒక్కొక్క వృత్తికి సంబంధించినటువంటి ఒక స్టాల్ ఉంటుంది. ఆ వృత్తి మన యొక్క దానికి చిహ్నం. ఈరోజు ఇది ఒకటే కాదు, శిల్పారామంలో ఒక మంచి మ్యారేజ్ హాల్ కూడా ఇంకా 3.5 ఎకరాలలో నిర్మించడం జరిగింది. మిగతా చాలా ప్లేస్ కూడా ఉన్నాయి. మరి దానిలో ఇంకా ఏమేమి చేస్తున్నారంటే, గతంలోనే కేటీఆర్ గారు ఒక మ్యారేజ్ హాల్ కూడా నిర్మించాలని చెప్పి ఆ శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా శిల్ప కళావేదికగా అక్కడ ఏర్పాటు చేసి దాంతోపాటుగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసి, మరి ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి, దూర ప్రాంతాల నుంచి నివసించేటటువంటి చాలామంది ఉన్నారు. చిన్న పెళ్లిళ్ళు చేయాలన్నా ఈరోజు 1 లక్షలు 5 లక్షలు 10 లక్షలు కావాలి ఫంక్షన్ హాల్ కోతే. మధ్యతరగతి కుటుంబం వాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ మ్యారేజ్ చేసుకున్నా కానీ, బర్త్డేలు చేసుకున్నా కానీ, ఇంకా ఆడపిల్లలకు సంబంధించిన ఫంక్షన్లు చేసుకున్నా కానీ అందుబాటులో వచ్చేటట్లు 2-3 కార్యక్రమాలు చేసుకున్నా వీలయ్యేటట్లు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. తొందరలోనే ఖచ్చితంగా అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మూసీ పక్కలో ఉంది, చాలామంది అనుకుంటారు మూసీ నది పక్కలో ఉంది వాసన వస్తుంది అని చెప్పి కొద్దిగా చిన్న చూపు ఉంటుంది, దానికి అవకాశం ఉండదు. త్వరలోనే స్మెల్ రాకుండా దానికి చిన్న ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా అక్కడ పెట్టబడతా ఉన్నాం, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈరోజు హైదరాబాద్ అనేది బ్రహ్మాండంగా తెలంగాణ ఏర్పడగానే హైదరాబాద్ అనేది బ్రాండ్ తగ్గిపోతుంది, భూములు రేట్లు తగ్గిపోతాయి రకరకాలు అని ఎన్నో మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు మొన్న మహారాష్ట్ర సీఎం గారు ఆయన రిజిస్టర్ చేసుకొని కాళేశ్వరం వెళ్తుంటే వారు మాట్లాడారు,
మా రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే ట్రైన్ల ద్వారా చాలా ప్రాంతాల్లో ట్రైన్ల ద్వారా నీళ్ళు తీసుకొచ్చి నీళ్లు దాపుతాం, ఆ ట్రైన్లు కూడా సరిపోతలేవు అని చెప్పి చెప్పారు. అంటే ఆ రాష్ట్రంలో నీళ్లున్న ఒక ప్రణాళిక అనేది లేదు. ఈరోజు మార్నింగ్ చీఫ్ జస్టిస్ గారి ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళు మాట్లాడుతూ చెన్నైలో నీళ్లు లేవు, చెన్నైలో నీళ్ళు కొనుక్కొచ్చుకున్న దాత కూడా దొరుకుతలేవు అని చెప్పడం జరిగింది. మరి అక్కడ కూడా నీళ్లు ఉన్నాయి, నదులు ఉన్నాయి, కానీ ఎట్లా వాడుకోవాలనేటువంటిది లేదు. మరి ఈరోజు ఏ గ్రామంలో పోయి చూసినా కానీ రక్షితమైన నీళ్లు తాగుతా ఉన్నారు. హైదరాబాద్లో కూడా ఉప్పల్ కాపురా లాంటి ప్రాంతాల్లో కూడా ఇబ్బంది ఉండేది, మరి చాలా వరకు తీరింది. రేపు రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్లో కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి నిన్ననే అధికారులు కూడా చెప్పడం జరిగింది. నిన్న ప్రారంభించినటువంటి ప్రాజెక్టు ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. ఈ తెలంగాణలో దాదాపు 50 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్టు. ఈరోజు ఏ గ్రామంలో చూసినా ఊరికి అన్నం పెట్టినా పెద్ద రైతు ఊరిని వదిలిపెట్టి ఈ ఉప్పల్ లాంటి ప్రాంతాలు వచ్చి నివసిస్తూ ఉన్నారు. ఊరిని కాపాడిన రైతు ఊరిచ్చిపెడితే మామూలు పరిస్థితి ఎట్లా ఉంటుంది? కనుక ఈరోజు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉంటుంది. గ్యారంటీగా రాబోయే రోజుల్లో ఈ హైదరాబాద్ మూసి పక్క నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఒక బ్రిడ్జిని కనెక్టివిటీ చేస్తూ మొత్తం హైదరాబాద్ మూసి ఎక్కడెక్కడ పోతుందో లాస్ట్ చివరి వరకు కూడా ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేసి అక్కడక్కడ కనెక్టివిటీ ఇచ్చి మంచిగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నది. మంచి చేసే ఆలోచన ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకు సురక్షితంగా హైదరాబాద్ నుంచి బయటకు పోతే రాత్రి వరకు కూడా ఏమవుతాడో, వస్తాడా రాడా, కర్ఫ్యూ ఉంటుందా, 144 సెక్షన్ ఉంటుందా అని చెప్పి టీవీలో చూసుకున్న రోజులు మనం చూసాం. 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా గొడవలు లేకుండా, కర్ఫ్యూలు లేకుండా, ఎలాంటి వాతావరణాన్ని ఖరాబు కాకుండా మంచిగా కాపాడేటువంటి చరిత్ర ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పి గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి శిల్పనామాలు, టూరిజం స్పాట్స్ చాలా ఉన్నాయి తెలంగాణలో. ప్రతి ఒక్క జిల్లాలో ఒక చరిత్ర ఉంది, ప్రతి ఒక్క ఊరికి ఒక చరిత్ర ఉంది. 10,000 సంవత్సరాల క్రితం నాటిది చరిత్ర మా మహబూబ్నగర్ జిల్లాలోనే మొన్ననే దొరికింది. 10,000 సంవత్సరాల క్రితం మానవ ఆనవాళ్ళు అప్పుడు నివసించినటువంటి ప్రాంతాలను కూడా గుర్తించడం జరిగింది. అంటే ఈ తెలంగాణ గడ్డకు గొప్ప చరిత్ర ఉంది. గొప్ప చరిత్ర గల ఈ గడ్డను, మన చరిత్రను కనుమరుగు చేసినటువంటి పరిస్థితి మన కళ్ళారా చూశాం. ఇప్పుడిప్పుడే మనందరం తెలంగాణ తెచ్చుకున్నాం, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేసుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. కనుక దీనికి ఇంతకుముందు చాలామంది పెద్దలు మంచి కార్యక్రమానికి సహకరిస్తామని అందరు చెప్పడం జరిగింది. మంచి మనసుతో అందరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎవరు ఏ సలహా సూచన ఇచ్చినా ఖచ్చితంగా మా ప్రభుత్వం ఖచ్చితంగా పాటిస్తుంది, ఎవరికి నష్టం జరగదు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతుల గురించి ఉండే ప్రభుత్వమే. రైతులకు పెట్టుబడి ఇచ్చి, రైతులకు అన్ని రకాల ప్రోత్సాహం ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, కరెంటు లేకపోయినా కాలువ వ్యవసాయం చేయడానికి సిద్ధమైనటువంటి ప్రభుత్వం ఇది. కనుక అక్కడ బోర్డులు పెట్టినటువంటి వాళ్ళు రైతుల జీవితం మెరుగుపరచడం, ఖచ్చితంగా మీ రైతుల జీవితం గ్యారంటీ మెరుగుపరుస్తుంది, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, గ్యారంటీగా ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. మీకు న్యాయం జరిగేటట్లు ఇంతకుముందే చెప్పడం జరిగింది, కనుక గ్యారంటీగా చేస్తాం. ఎవరో చెప్పిన మాటలు విని తొందరపడదు, గ్యారంటీగా ఇస్తాం. అందరు కూడా మీకు సానుకూలంగానే ఉన్నారు, కనుక గ్యారంటీగా ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంకా ఈ హైదరాబాద్ అనేది ఈ కార్యక్రమం చేయాలంటే మళ్ళీ ఇంకా ముందు అవుతాం. అందరం మంచిగా ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, మంచి వాతావరణం చేసినట్లయితే ఇంకా అధికారులు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏ నాయకుడు కూడా ఖరాబ్ చేయాలని ఎవరు కూడా ఆలోచన చేయరు, కానీ చిన్న చిన్నలు చేయడం వల్ల పెద్దలు కూడా ఇబ్బంది వస్తున్న సంగతి నాయకులు కూడా అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇలాంటి శిల్పారామాలు మరి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నామని చెప్పగానే చూడండి, చూసి మంచిగా డిజైన్ చేసి ఇలాంటి శిల్పారామాలు 10 జిల్లాల్లో ఉంటే కూడా వేస్తే ఎక్కడుంటుందో కూడా ఆలోచన చేసి నాకు నివేదిక సమర్పించండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కనుక మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఖచ్చితంగా 10 జిల్లా కేంద్రాల్లో కూడా చేతి కుల వృత్తులకు ఆ చేతనిచ్చేటువంటి ఇలాంటి శిల్పారామాలను ఇంకా ఎన్నెన్నో ఉండేటట్లు కూడా ఖచ్చితంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ, మరి అధికారులకు ప్రత్యేకంగా అనుకున్న సమయంలో కంప్లీట్ చేసినందుకు అధికారులకు అందరు కూడా మా దక్షిణమూర్తి గారికి, పెద్దలకు అందరికీ కూడా, మా కార్పొరేటర్ గారికి అందరు కూడా పేరు పేరున అభినందిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.